నేను పెద్దత్తయ్య పెద్దరికాన్ని ప్రశ్నించట్లేదు. తెలీక నందినికి రాంగ్ మెడిసిన్ ఇస్తున్నారు అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా మధ్యలో దూరుతున్నావు? ప్లీజ్ స్టాప్ ఇట్ కృష్ణ. నిన్నసలు ఇంట్లోకి అత్తయ్య రానివ్వటమే ఎక్కువ. ముకుంద, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఈ ఇంట్లోకి కృష్ణ ఏకాకిలా రాలేదు, నేను తాళి కట్టి తీసుకొస్తేనే వచ్చింది. నా భారీగా వచ్చింది. ఆదర్శ్ తాళి కట్టడం వల్ల నువ్వెలా ఈ ఇంటికొచ్చావో, ఈ మురారి తాళి కట్టడం వల్ల కృష్ణ ఈ ఇంటికొచ్చింది. ఇంకోసారి ఆ అమ్మాయి స్థానం గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ ఇంటి కోడల్ని ఒక్క మాట అంటే నువ్వు నన్ను కోపడ్డావే? మరి మా ఇంటి పెద్ద కోడల్ని కృష్ణ మురారి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నావు? కృష్ణ మురారి, ఏం జరుగుతుంది ఇంట్లో? విప్లవం లేవదిస్తున్నారా? విప్లవం లేదంటే అభ్యుదయం ఉదయిస్తుందా? నాకు తెలుసు నా కూతుర్ని ఎలా చూసుకోవాలో. నాకు తెలుసు నా కూతురికి ఎలా నయం చేసుకోవాలో. నీకు సంబంధం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు. మీరు నన్ను తిట్టినా కొట్టినా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా నేను చెప్పేది నిజం పెద్దత్తయ్య. నందినికి తప్పుడు మెడిసిన్ ఇచ్చి తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ డాక్టర్ని వదలను. ఏసీపీ సార్ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్టర్ మీద కేసు ఫైల్ చేస్తాను. మెడికల్ కౌన్సిల్లో ఆ నేరాన్ని రుజువు చేసి డిబార్ చేయిస్తాను. అవును పెద్దమ్మా, కృష్ణ చెప్పేదే నిజమైతే అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఆ డాక్టర్ ఎంత పేరున్నవారైనా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. నందిని నా చెల్లెలు, నా చెల్లెలకు అన్యాయం జరిగితే నేనెందుకు ఊరుకుంటాను? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. హై, వచ్చేసావా? నువ్వు నేర్పిన రైమ్ నాకు వచ్చేసింది. విన్నా నందు. బాగుందా? నీ అంత ప్రశాంతంగా ఉంది. నందు, ఒక మాట చెప్తాను, వింటావా? ఓ, నువ్వు చెప్తే తప్పకుండా వింటాను, నువ్వు చెప్పు. చూడు, బాగా చూడు. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నీకేమవుతుందో అమ్మకు చెప్పు. భవాని. నందు, ఎలా పిలవమని చెప్పాను? అమ్మా, మరి ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు ఏదో అయిపోతుందమ్మా. తల్లో నరాలు తెగిపోతున్నట్టు అనిపిస్తుంది, సోదలతో గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. వద్దమ్మా, ఇంకెప్పుడు వేసుకోమని చెప్పొద్దమ్మా. మా అమ్మ కదా, నేను చచ్చిపోతానేమోనమ్మా.
వద్దమ్మా. నిన్ను కన్నది చంపుకోవడానికి కాదమ్మా. నువ్వు నాకేం పరువు కాదురా పెద్దత్తయ్య. ఇక నుంచి ఏ టాబ్లెట్సే వాడదాం ప్లీజ్. కృష్ణ, ఈ ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగిందంటే అందుకు కారణం నువ్వు. ఎన్నడూ లేంది, ఇవాళ జరిగింది. ఇక నుంచి నందిని విషయాలన్నీ ముకుంద చూసుకుంటుంది. అలాగే పెద్దత్తయ్య. ముకుంద అయితే ఏంటి, నేనైతే ఏంటి? మనందరం కలిసి నందిని కాపాడుకుందాం. కంటికి రెప్పలా చూసుకుందాం. కానీ టాబ్లెట్స్ మాత్రం ఇక నుంచి ఇవే వాడదాం.